కింగ్ కోహ్లీ ఆర్సీబీ టీంలోకి ఆ ఛాంపియన్ కి స్వాగతం పలికాడు, మిగతా టీంల గుండెల్లో గుబులు రేపాడు. ఎలాగైనా ఈసారి ఏసల కప్ నందే డ్రీమ్ ని నిజం చేయాలని పట్టుబట్టాడు. అవును ఫ్రెండ్స్, ఆర్సీబీ ఈసారి కప్ అందుకోవడానికి కావాల్సిన అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. మీకు తెలిసిందే ఆర్సీబీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందులో కింగ్ కోహ్లీ ప్రమేయం తప్పకుండా ఉంటుంది అని. అలా టీమ్ మేనేజ్మెంట్ ఇంకా కోహ్లీ కలిసి ఓ ప్లేయర్ని టీంలోకి తెచ్చారు. దీంతో ఆర్సీబీ రూపురేఖలు మారడం 100% పక్కా. అయితే ఆ ప్లేయర్ ఆర్సీబీ కోసం అదిరిపోయే బ్యాటింగ్ చేసే బ్యాటర్ కాదు, ఆర్సీబీ కోసం వరుసగా వికెట్లను కూల్చే బౌలర్ కూడా కాదు. కానీ ఎలాంటి ఆట ఆడితే టీంకి విజయాలు దక్కుతాయో పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసే అనలిస్ట్ అతను ఎవరో కాదు, యాండీ ఫ్లవర్. అవును ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి యాండీ ఫ్లవర్ ని హెడ్ కోచ్ గా నియమించింది ఆర్సీబీ మేనేజ్మెంట్. కింగ్ కోహ్లీ చెప్పడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ యాండీ ఫ్లవర్ కి హెడ్ కోచ్ బాధ్యతల్ని అప్పచెప్పింది. అసలు ఈ యాండీ ఫ్లవర్ ఎవరు, అంత పెద్ద తోపా అన్న డౌట్ మీకు రావచ్చు. చెప్పాలంటే తోపే. తను కోచ్ గా సాధించినవి చూస్తే మీరు కూడా అంటారు తను తోపే అని. అంతలా తనేం సాధించాడో ఓసారి చూసేయండి. తన కోచింగ్ తో పాకిస్తాన్ లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ని గెలిపించాడు. తర్వాత ఇంగ్లాండ్ లో జరిగే ద 100 లీగ్ ని కూడా యాండీ ఫ్లవర్ కోచింగ్ లోని టీమే గెలిచింది. అలాగే ఐఎల్టీ T20 లీగ్, T10 లీగ్ లలో తమ టీమ్ ని గెలిపించేలా చేశాడు యాండీ ఫ్లవర్. అంతేకాకుండా కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తమ టీమ్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇలా గొప్ప గొప్ప ఘనతలే సాధించాడు యాండీ ఫ్లవర్. తను ఏ టీమ్ తో కలుస్తాడో ఆ టీమ్ ఛాంపియన్ గా అవతరించింది. మరి అలాంటి యాండీ ఫ్లవర్ ని ఇప్పుడు ఆర్సీబీ టీమ్ హెడ్ కోచ్ గా నియమించింది. మరి తన కోచింగ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ని కూడా ఛాంపియన్ ఇచ్చేస్తాడా? ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీ కలగంటున్న కలని ఈసారి సాకారం చేస్తాడా? కమెంట్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్, ఏసల కప్ నమ్దే డ్రీమ్ పక్కాగా నెరవేరుతుంది అని గట్టిగా నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.